రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి క్రైస్తవులకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు సామరస్యం సోదర భావం అనే సందేశాలను క్రీస్తు ఇచ్చారని వాటిని మన జీవితాల్లో పాటించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు రాజ్భవన్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు సీఎం జగన్ పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు తల్లి విజయమ్మ బంధువులతో కలిసి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేశారు తర్వాత కేక్ కట్ చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ ఉన్న క్రైస్తవులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాలో శుభాకాంక్షలు తెలిపారు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు కేక్ కట్ చేశారు క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు యేసుక్రీస్తు ఆచరించిన ప్రేమ కరుణ సహనం ప్రతి ఒక్కరిలో పెంపొందాలని లోకేష్ పేర్కొన్నారు క్రిస్మస్ అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని వేడుకను ప్రజలంతా కలిసికట్టుగా జరుపుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు విశాఖలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఆంగ్లో ఇండియన్ సంస్కృతి విరాజిల్లే విశాఖలో పురాతన చర్చిలు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు నోవాటెల్ హోటల్లో ద్రాక్ష జ్యూస్ తయారు చేశారు గుర్రపు బండిపై శాంతాక్లాస్ వేషధారణలో ఉన్న వ్యక్తి చిన్నారులకు బహుమతులు అందించేశారు చిన్న పెద్ద నృత్యాలు చేస్తూ సంతడి చేశారు విజయనగరం జిల్లా సిమ్ బాప్టిస్ట్ చర్చి ఆర్సీఎం చర్చిలను పండుగ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు క్రైస్తవులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఒంగోలులోని జువైట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి క్రైస్తవ కుటుంబాలు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు రాజమహేంద్రవరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు కర్నూలులో కోల్స్ చర్చిలో నిర్వహించిన ప్రార్థనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతపురం సప్తగిరి సర్కిల్లోని ఈఎస్ఐ చర్చికి క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు